సంవత్సరం నుంచి రైతులకి దాగా చేస్తూ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి తుతు తుఫానికి ఇచ్చిన తప్ప తర్వాత 30 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజుకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతాం. ఇది రైతులు దగా ప్రభుత్వమా మంచి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమా అని తెలుసుకోవాలి ఒకసారి. అదేవిధంగా రైతులకి ఈరోజుకి 2.5 సంవత్సరాలు అంత గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎన్నో సబ్సిడీ మీద ట్రాక్టర్లు రోటావేటర్లు ఇంకా అన్ని కరెంటు బిల్లులు కానీ కరెంటు బిల్లు కూడా 2 రూపాయలు సబ్సిడీ మీద ఆత్మ రైతులకు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడే. ఈ ప్రభుత్వం వచ్చాక 1 రూపాయి సబ్సిడీ కరెంటుకి ఇవ్వలేదు. 1 రూపాయి ఒక నోట్ ఒక బోల్ట్ ఉన్నట్టు కూడా రైతుకి ఇచ్చిన పాపం కాదు. ఇది రైతుల ప్రభుత్వం, రైతుల దగా ప్రభుత్వం అని కూడా సభామోహం కడుతున్నాం. రైతు భరోసా కిసాన్ సంబంధం లేకుండా 13,500 ఇస్తాయని చెప్పి 7,500 ఇస్తాం. ఇది రైతుల ప్రభుత్వం, రైతుల దగా ప్రభుత్వం అని అడుగుతున్నాం. ఈ 2.5 సంవత్సరంలో కాలవలు పంట కాలం కానీ మురుగాలం కానీ తొమ్మిది పాపలు పోలేదని ఈ రైతులకి ఇది మేలు చేసే ప్రభుత్వం, దగా చేసే ప్రభుత్వం అని అడుగుతున్నా. పంట కాలం ఎంత ముఖ్యమో మురుగాలం ఎంత ముఖ్యమని కూడా తెలుసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందని కూడా చెబుతున్నాను. అదేవిధంగా ఆ రోజు ఎరువులు బస్తా 500కి 600కి ఇస్తుండే రోజు కూడా 1500 ఉంది ధర, ఇది ధాన్యం ధర. ఈరోజు కూడా అదే ధాన్యం అది 1200 ఉంటే ధాన్యం రేటు 1500 అవుతుంది. ఇది రైతుల ప్రభుత్వం, దగా ప్రభుత్వం అని అడుగుతున్నా. రైతులు మేలు చేసేవాళ్ళు అయితే వెంటనే ధాన్యం రేటు పెంచాలి, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఇలా కొనుగోలు చేస్తే 3 నెలలకు డబ్బులు ఇవ్వట్లేదు. ఇది రైతుల ప్రభుత్వం, దగా ప్రభుత్వం అని అడుగుతున్నాం. రోజుల్లో ఇది ఎంత ప్రజలు గమనిస్తున్నారు, తగిన సాయం చెప్పి బుద్ధి చెబుతారని కూడా ఈ ప్రభుత్వానికి సమూహంగా చెబుతున్నాం.